చూస్తుంది. తెలంగాణలో 10వ తరగతి వరకు సిలబస్ మార్చిపోతున్నారు. నిజాం చరిత్రని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇదికోసం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు ఎన్సీఈఆర్టీ అధికారులు. కొత్త సిలబస్ లో నిజాం చరిత్ర గురించి కూడా ప్రతిపాదించారు. అయితే దీనిపై మండిపడుతున్న విపక్షం. తెలంగాణలో పాఠ్యాంశాల మార్పుపై తాజాగా ఎస్సీఈఆర్టీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక స్థాయిలో నిజాం పాలనకు సంబంధించి పాఠ్యాంశాన్ని పొందుపర్చాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ మార్పుకు సంబంధించి కొత్త జాబితాను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఎస్సీఈఆర్టీ అధికారులు. కొత్తగా చేర్చే పాఠ్యాంశాల్లో తెలంగాణ భాష, యాస, మాండలికాలకు ప్రాధాన్యం ఇస్తారు. 1969 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న పరిణామాలను పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు అధికారులు. మరోవైపు టీపీఎస్సీ సిలబస్ నిపుణుల కమిటీ నెలాఖరులో రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ రిపోర్టుతో పాటు ఎస్సీఈఆర్టీ ముసాయిదా పాఠ్యాంశాలను క్రోడీకరించి ఫైనల్ గా పాఠ్యపుస్తకాలను ముద్రించనున్నారు. ప్రధానంగా తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థి అమరవీరులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8వ తరగతుల తెలుగు పాఠ్యాంశాలను సమూలంగా మార్చినట్లు తెలుస్తోంది. 9, 10 తరగతులకు సంబంధించి కమిటీ పాఠ్యాంశాలు మార్పు చేసినప్పటికీ కొత్త పాఠ్యాంశాలు 2016-17 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మిగతా తరగతులకు మాత్రం మారిన పాఠ్యాంశాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రజల బ్రతుకులతో ఆటలాడుకున్న నిజాం గురించి తెలుసుకోవడానికి ఏం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ మార్పులతో పరీక్షలు జరగకముందే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిపుణుల కమిటీ, ఎస్సీఈఆర్టీ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది.